ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడులో బాధితుడు మహబూబ్ బాషా ఇంటికి పరామర్శించిన మొహమ్మద్ జియావుల్ హక్, మొహమ్మద్ షాహుల్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు. మహబూబ్ బాషా కుటుంబం బాధను వారిని నిస్సహాయ స్థితిలో చూస్తే గుండె తరుక్కుపోతుంది. జనవరి 23వ తేదీన మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మహబూబ్ బాషా ఇంటికి కుటుంబం పెద్దలతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది. 2003 నుంచి 7 ఎకరాల పొలాలు ప్రభుత్వం వారికి సాగు కోసం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు కూడా వారి దగ్గరున్నాయి. ఆ పొలాలు మహబూబ్ బాషా కుటుంబానిదే అని సర్వే రిపోర్ట్ కూడా ఉన్నాయి. 2019లో అడంగల్లో పేర్లు తొలగించి ఇతరుల పేర్లు అక్రమంగా మార్చేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడే కలెక్టర్ గారికి ఆశ్రయించారు. అయినా న్యాయం జరగలేదు. 16 సంవత్సరాల తర్వాత అక్రమంగా పేర్లు మార్చేశారని కుటుంబీకులు వాపోయారు. ఈ మోసాన్ని ఈనాడు పేపర్లో రాశారని మహబూబ్ బాషాతో పాటు ఈనాడు విలేకరి మీద కూడా అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టారు. వీరు న్యాయం కోసం పోరాడుతూ ఉంటే నిందితులు ఈ భూమిని 2022లో ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇక ఎంత తిరిగినా న్యాయం జరగడం లేదంటూ తహసీల్దార్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆర్డీఓ కూడా నిందితులకు సమర్థిస్తున్నారని వాపోయారు. ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తాను ఈ పొలాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని దౌర్జన్యం చేస్తున్నారని మహబూబ్ బాషా కుటుంబీకులు వాపోయారు. కలెక్టర్ గారు త్వరగా స్పందించి అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ పొలాలు మహబూబ్ బాషా కుటుంబానికి అప్పజెప్పాలని కోరుతున్నామన్నారు మొహమ్మద్ జియా ఉల్ హక్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు సంబంధించిన మర్రిపాడులో గత సోమవారం మర్రిపాడులో తహసీల్దార్ కార్యాలయంలో మహబూబ్ బాషా ఆయన ఆత్మహత్యకి ప్రయత్నించాడు. ఆ వీడియో మనం న్యూస్ లో చూడంగానే చాలా బాధ చేసింది. ఇంట్లో మహిళలు కూడా చూసి కళ్ళు నీళ్లు వచ్చేసాయి. ఒక ముస్లిం వ్యక్తి మహబూబ్ బాషా మంచి అనుభవం కలిగిన వ్యక్తి, మంచి కుటుంబం కలిగిన వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడుతున్నాడంటే ఆయనకి ఏం ఆపద వచ్చిందో అర్థం కాని పరిస్థితి. తీరా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వెంబడే వీడియో కూడా పెట్టడం జరిగింది. మనం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మనం తెలియపరిచాం, మహబూబ్ బాషాకి న్యాయం జరగాలి, ఆయనకి ఏ భూమి అయితే ఆయన నుంచి లాక్కున్నారో తిరిగి ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ పెద్దల ద్వారా వాళ్ళకి లభించిన భూమి అది. పెద్దలు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళు చనిపోలేదు, ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ ఊరు మర్రిపాడుకు వచ్చి నేను షాహుల్ పై మరియు మన మిత్ర బృందం వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది. వాళ్ళ పెద్దలతో తల్లిదండ్రులతో వాళ్ళు చెప్తున్నారు, ఆవేదనతో ఉన్నారు. 2003 నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి, ఎన్నో సార్లు అక్కడ కటింగ్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా 2019లో పేర్లు మార్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత కలెక్టర్ గారికి కూడా వాళ్ళు కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు వాళ్ళకి పట్టాలు ఇవ్వమని. అయినా కూడా ఆ పేర్లతో మార్చేసి 2022లో కొందరు వ్యక్తులు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దొంగచాటుగా వేరే వాళ్ళని అమ్మేశారు. ఇవన్నీ పోయి నిలదీస్తే ప్రస్తుతం ఉన్న తహసీల్దారు వారిని సహకరిస్తూ మహబూబ్ బాషాని వ్యతిరేకిస్తూ నీ మూలం కాదని అని నానా రకంగా ఏదో బుద్ధం మాటలు చెప్పి పంపించడం జరిగింది. ఆ మహబూబ్ బాషా ఆవేదన చెంది నా భూమి, నా పెద్దలతో నాకు అందిన భూమి నా గురించి దూరం చేసేశారని ఒక ఆవేదనతో న్యాయం జరగలేదని బాధతో మహబూబ్ బాషా ఆత్మహత్య ప్రయత్నించాడు. ఇది చాలా బాధాకరమైన విషయం, దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము కలెక్టర్ గారిని కూడా వినతి చేసుకుంటున్నాం, ఆయన మీద పెట్టిన SC ST కేసులు కూడా, దొంగ కేసులు అవి కూడా తీయాలి. దానికోసం మేము మైనార్టీ కమిషన్ కూడా మేము ఆయన పోయి మేము వాళ్ళకన్నా సహకరిస్తాం, ఢిల్లీ అయినా మేము పోయి దీని గురించి పోరాడి మహబూబ్ బాషాకి న్యాయం జరిగేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాం.